మంచి అనుభవాల సమ్మేళనం పేదవాడి జీవితం. నువ్వు ఇతరులకు పంచే మంచిలో నీ ఆనందాన్ని గ్రహిస్తే ఎప్పటికీ తిరిగి ఆశించే ఆలోచన చేయవు. మీరు దేనికోసమైతే దైవ ప్రార్థన చేస్తారో అది మీకు అందిన తర్వాత దైవాన్ని మర్చిపోకండి అని కొందరు అంటారు. కానీ నేను మాత్రం ఇలా అనుకుంటాను, దైవాన్ని మర్చిపోయినా పర్వాలేదు, కానీ దైవం మీకిచ్చిన దాని విలువని మర్చిపోకండి. నిద్రలో మీకు వచ్చిన ఎంత మంచి కలైనా దానిని సాకారం చేసుకోవాలి అంటే నీ నిద్రను సైతం త్యాగం చేయాలి. నీ నిద్రని నీ విజయం కోసం త్యాగం చేయడం నేర్చుకోవాలి, కానీ నీపై నీ శత్రువు విజయం సాధించడం కోసం కాదు. శత్రువుని ఎదుర్కోవాలి అంటే శత్రువు బలాన్ని చూసి భయపడకూడదు, నీలో ఉన్న బలాన్ని గుర్తించి పెంచుకునే ప్రయత్నం చేయాలి. శత్రువు నీకు చేసిన చెడుని ఎప్పటికీ అంగీకరించకు, నీ చిరునవ్వుని త్యాగం చేయకు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు బలహీనమైనవి నువ్వు కాదు. బలహీనమైన పరిస్థితులు బలంగా మారాలి అంటే నీకు నువ్వు బలంగా మారాలి. నీకు నువ్వు బలంగా మారాలి అంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కోపం నీ దగ్గర ఉంటే నీకు దక్కవలసిన వాటిని దూరం చేస్తుంది. ఈర్షాద్వేషాలు నీ మనసులో ఉంటే నిజమైన స్నేహితులు దూరం కాగలరు. గర్వంతో ఉంటే నిన్ను నువ్వు కోల్పోతావు. ఇతరులకి చెడు చేసే ఉద్దేశం ఉండేవారికి కోపం ఉండదు. కోపాన్ని చూపించేవారు ఇతరులకి చెడు చేయలేరు. కోపం ఒక బలహీనత మాత్రమే. నీ కోపం నీ శత్రువుకి బలంగా మారకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత మాత్రం నీదే. నిన్ను తక్కువ చేసి చూసేవారికి నీ ఆలోచనలు తెలియనివ్వకు. నిన్ను బాధ పెట్టే మాట నీ మనసును తాకితే ఎవరి నోటి నుండి వచ్చిన మాట వాళ్ళకి మాత్రమే సొంతమనుకో. ఎవరి మాటని వారికి అప్పచెప్పే రోజు కోసం ఎదురుచూడు, కానీ ఆ మాట ఒక్క క్షణం కూడా నీ బాధకి కారణం కాకూడదు. నీ విజయానికి ఆ మాటలే సోపానాలుగా మారాలి. అప్పుడే నీ శత్రువు నీకు ఏది ఇవ్వాలన్నా ఒక్కసారి ఆలోచన చేస్తాడు. మనసు బాధగా ఉన్నప్పుడు ఎలా తేలికపరచాలా అని ఆలోచన చేయాలి, కానీ మరింత బాధ పెట్టే ఆలోచనల యుద్ధం మొదలు పెట్టకూడదు. అలా చేస్తే నీ శత్రువు నీకు చేసే నష్టం కంటే నీ మనసుకి నువ్వు చేసే నష్టం నీ శత్రువు చేసే గాయం కంటే చాలా ఎక్కువ. నీ రహస్యానికి మంచి స్నేహితుడు నువ్వు మాత్రమే. నీ రహస్యం నీ నోటికే భారమైతే ఇతరులు ఎలా మోయగలరు ఆ భారాన్ని? నీ రహస్యం నీ నోరు జారితే ప్రపంచానికి నీ రహస్యం కాసేపు కాలక్షేపమవుతుంది. నీ జీవితం తల్లకిందులవుతుంది. ఒక విషయం గురించి బాగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి, కానీ ఆరోపణ చేయకూడదు. ఎందుకంటే ఆరోపణ ఎప్పటికీ సమస్యకి పరిష్కారాన్ని చూపదు. ఓపికని నీ స్నేహితుడిగా మార్చుకో. నీకు చాలా విలువైన వాటిని నేర్పిస్తుంది. నీ కష్టానికి కారణం నీకు అర్థమైతే నీ విజయానికి ఏం చేయాలో నీకు అర్థమవుతుంది. ఎదుటివారి స్థాయిని బట్టి నీ మాట ఉండకూడదు. ఎలాంటి స్థాయిలో ఉన్నవారి దగ్గరైనా నీ స్థాయిని పెంచుకునే విధంగా నీ మాట ఉండాలి. నీ మాటలో మీ సంస్కారం కనపడాలి, కానీ
అహంకారం కనబడకూడదు. విమర్శ ఎప్పుడు ప్రతి విమర్శకు దారితీస్తుంది. ఇతరులని విమర్శించినప్పుడు ప్రతి విమర్శని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. లేదు అంటే విమర్శించకుండా మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. మన బలహీనతల గురించి ఇతరులు మాట్లాడుకునే అవకాశం ఇవ్వకూడదు. ఇతరుల బలహీనతల గురించి మనం మాట్లాడకూడదు. ఎవరిలో ఉన్న బలహీనత అయినా చేసే నష్టం ఒకటే. నీ పెరట్లో పూసిన పువ్వు దైవానికి ప్రథమ అలంకరణ కావచ్చు. నువ్వు కేవలం దైవానికి భక్తుడివి మాత్రమే. దైవానికి ఉపయోగపడుతుంది కాబట్టి పువ్వుకి అంత విలువ. దైవానికి మనం ఉపయోగపడం దైవ కృపను మాత్రమే కోరుకుంటాం. విజయానికైనా దైవానికైనా మనం పూర్తిగా అంకితమైతేనే విజయం సాధించగలం. వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.